రంగారెడ్డి జిల్లా బాలంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్లోని పీపీఎంఆర్ఆర్ సెమీ క్రికెట్ గ్రౌండ్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మీర్పేట్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సహోదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ పొందిన 100 మంది మహిళలకు సర్టిఫికెట్లు మంత్రి పంపిణీ చేశారు. మహిళలకు శిక్షణ అందిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ స్వర్ణలతకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్లు దుర్గా దీప్లాల్ చౌహాన్, పారిజాత నరసింహారెడ్డి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు సబితా ఇంద్రడమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు సినాన గారికి, అర్ణా ప్రభాకర్ గారికి, అఖిమాదేవ్ గారికి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ గారికి, మా అందరితో పాటు ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చిన మహిళలందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మహిళ కాళ్ళపైన నిలబడాలంటే ఏదో ఒక పని వచ్చి ఉండాలి. అత్యంత సులువైన పని ఏదైనా ఉంది అంటే మహిళలకు ఈజీగా నేర్చుకోవడానికి కుటుంబిషన్ అనేది, బ్యూటిషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కోర్సు కాబట్టి దాంట్లో ప్రావీణ్యం పొందడానికి ప్రతి ఒక్కరూ చొరవ చూపిస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలతో పాటు కుటుంబానికి కావలసిన ఆర్థికంగా ఎంతో కొంత సేవ్ చేసుకోవడానికి ప్రతి మహిళ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి సౌందర్య గారు పెట్టిన ఈ మంత్రి గారు సబితా ఇంద్రడమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు సినాన గారికి, అర్ణా ప్రభాకర్ గారికి, అఖిమాదేవ్ గారికి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ గారికి, మా అందరితో పాటు ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చిన మహిళలందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ,